రాజకీయ పుట్టిందే మా ఇంట్లో. నేను దిగితే ఎదురు వచ్చేదెవడు, నీ కొట్టేదెవడు. నన్ను అనవసరంగా కెలుకుతున్నావు, నాకు తిక్క రేగిందంటే. నీకు తిక్క రేగాలేమో, నాకు 24 అవర్స్ ఆన్లో ఉంటుంది. నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గర్భ దాటుతా. ఆ ఉప్పుడు నువ్వు తట్టుకోలేవు. ఈ జిద్దు కానీ నువ్వు భయపెట్టలేవు. తిండి నీ ఒంటికి మంచిది, ఆయుష్కి మంచిది. భయపడు. అంటే ఏంటి చంపేస్తావా? నేను చేసే పని నాకు ఎదురు చెప్తే నాకెక్కడో కాలుద్ది. చాలా తక్కువ సిస్టమ్ మీద రెస్పెక్ట్ తో ఇప్పటిదాకా అయ్యాను. మీరు వాడతారా నన్నే వాడుకోమంటారా? ప్లీజ్, మీరు తప్పు చేసినట్టు ఎవిడెన్స్ ఉంది? ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. నేను జైలు చేసిన నెక్స్ట్ మినిట్ ఉంటావు. నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ అనుకున్నావా? చూడండి, జనాన్ని మాట్లాడుకోవాలి కానీ వాళ్ళ కోసం అహమానం కొట్టుకోకూడదు. జితేందర్ గారి గురించి మాట్లాడడానికి ఢిల్లీ నుంచి అమిత్ గారు వచ్చారు. ఇది ఫ్యూచరే ఫ్యూచర్. నీ పోస్ట్ ఏంటి? ఎంపీ. ఎంపీ డ్యూటీ ఏంటి? ప్రజాసేవ. మరి బ్రోకర్ అక్కడ కొట్టాలి కదండీ. ఆ బాధల ముందు చింతాబాధ వెళ్ళిపోవండి. ఫ్యాన్ గాలికి ఎగిరిపోతారు. ఇలా చిత్తు కాగితాలు అనుకుని ఒక రాన్ స్విచ్ ఆన్ చేశారు. సింహం నిద్ర లేచి గడప దాటి జనం. ఏ స్టేట్ గురించి అయితే మాట్లాడావు అదే స్టేట్ లో, సీట్ గురించి అయితే మాట్లాడావు అదే సీట్ లో, జితేందర్ ని తీసుకొచ్చి కూర్చోబెడతా. సీట్ కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. నీకు బీపీ వస్తే నీ బిఏ వడుకుతారేమో, నాకు బీపీ వస్తే ఏపీ వడుకుతుంది. చూసినట్టుంది. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ రోజు మాకు ఇంత చక్కగా